నమస్తే, నేను సిరి. దేవరా, సో ఈ దేవరా సినిమా వచ్చినప్పటి నుంచి కొంతమంది హీరోల గుండెలో రైలు పరిగెడుతున్నట్టే ఉంది. ఎందుకంటే ఈ రికార్డులు అసలు అంటే బ్రేక్ చేస్తామా లేదా కలెక్షన్స్ పరంగా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పుష్ప టూ రాబోతుంది, మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ రాబోతుంది. సో ఈ రెండు సినిమాల మీద దేవర ప్రభావం అయితే పడిపోతుంది. సో ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే దేవర రికార్డుల్ని బ్రేక్ చేసే కలెక్షన్స్ వచ్చినాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇదే సమయంలో రెండు సినిమాలకి ఇది చాలా ఆలోచింపజేసేలాగా ఆ ఇద్దరు హీరోలు బాగా అదైపోతున్నారు అన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. పుష్ప టూ నుంచి అల్లు అర్జున్ గారు, గేమ్ చేంజర్ మూవీ గురించి చరణ్ గారు ఇద్దరు కూడా ఇప్పుడు వాళ్ళకి సవాల్ లాగా అయిపోయింది. మరి ఎలా ఉండబోతుంది సార్? ఇదంతా ఇండస్ట్రీలో దాని ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కాకపోతే ప్రతీది కూడా కంపేర్ చేసుకుంటాం మనం, అంటే హ్యూమన్ సైకాలజీ అంతా. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవర్ కట్ అయింది అనుకోండి మనకి ఇంట్లో, మనం సబ్స్టేషన్కి ఎవరు ఫోన్ చేయరు, వెంటనే పక్కింటికి చూస్తాం. చూసి వాడికి లేదురా, ఓకే మనకి లేదు, వాడుకుంటే అదే వాడుకుంది మనకి లేదేంట్రా, కాసేపు చూస్తాం ఏదో ఫేస్ చేంజ్ అయిందేమో అని, లేదంటే వెంటనే సబ్స్టేషన్కి అప్పుడు ఫోన్ చేస్తాం. సో పక్కోడితోని తోటి వారితోని కంపేర్ చేసుకోవడం అనేది మన ఇండియన్ హ్యూమన్ సైకాలజీలోనే ఉందేమో అని నేను అనుకుంటుంటాను. అయితే ఇప్పుడు ప్రతిది కూడా కంపారిజనే. ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి 100 డేస్ ఫంక్షన్స్ కూడా 100 రోజులు ఇన్ని కేంద్రాలు అని ఒక రికార్డు ఉండేది అప్పట్లో. అప్పట్లో అంటే బాలయ్య గారు, చిరంజీవి గారు పోటా పోటీగా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే రోజుల్లో నాకు తెలిసి ఫస్ట్ ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చి ఆడించడం అట్లా ఏం కాకుండా జెన్యున్గా 100 డేస్ జరిగిన మొట్టమొదటి సినిమా సమరసింహారెడ్డి అది అనుకుంటా. 73 కేంద్రాల్లో 100 డేస్. తర్వాత వచ్చిన చిరంజీవి గారిది ఏదో 77 పడింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆది అనుకుంటా ఎన్టీఆర్ గారిది, అప్పుడు ఇంకా ఆయన కెరీర్ స్టార్టింగ్ కదా, 98 కేంద్రాలు ఏదో అన్నారు. తర్వాత ఒక్కసారి ఇంద్రాను ఏదో అది 105కి వెళ్ళిపోయింది. అట్లా ఒకదానికొకతో ఒకటి పెరుగుతూ వచ్చే, ఆ పెరిగిన తర్వాత ఏమైందంటే ఆ పోటీ కేవలం కేంద్రాల మీద దృష్టి పెట్టారు తప్ప ఎంత లాభం వచ్చింది, నిజంగా అవి ఆడాయా ఆడించబడ్డాయా, ఎన్నో థియేటర్లో సెకండ్ షో లేకుండా చేసేసారు, ఖాళీ అయిపోయి సీట్లు ఖాళీ అయిపోయి షో వేయరు కదా. అట్లాగా 100 రోజులు కూడా కొన్ని ఆడిన సందర్భాలు ఉన్నాయని కొన్ని సినిమాలకి అలా చెప్పుకునేవారు. సో ఇక్కడ కూడా సలార్ 150 కోట్లు, కలికి 170 కోట్లు, ఇప్పుడు దేవర 140 కోట్లు, దంగల్ 130 కోట్లు, జవాన్ 150 కోట్లు, ఇలా ఒకదానికొకటి పోటీగా చెప్తున్నారో నిజంగా బిజినెస్ అవుతున్నాయో తెలియదు, కానీ ఒక రకమైన పోటీ వాతావరణం అయితే ఏర్పడుతుంది. విధంగా మంచిదే, ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ప్రొడ్యూసర్ అనే తండ్రి స్థానంలో ఉండే ప్రొడ్యూసర్ అనేవాడు పచ్చగా ఉంటే ఆ లాభం వచ్చిన దాన్ని బట్టి మరో సినిమా పుంజుకుంటాడు కదా, మరో సినిమా తీస్తాడు. సో ఇది ఒక విధంగా మంచికైనా మరొక విధంగా చూస్తే పెరుగుట విరుగుట కొరకే అనే సామెత ఉంది మనకి. అది ఇన్ని కోట్లు, ఇది ఇన్ని కోట్లు, ఇది 500 కోట్లు, పెట్టుబడి కూడా బాగా పెరిగిపోతుంది కదా. కాస్ట్ ఆఫ్ బడ్జెట్ కాస్టింగ్ బడ్జెట్ కూడా బీభత్సంగా పెరుగుతుంది. 100 కోట్ల రెమ్యునరేషన్ ఏంటమ్మా, 100 కోట్ల బట్టి సినిమాలు తీస్తున్నారు, 100 కోట్ల బట్టి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఒక 300 కోట్లు సినిమా పెట్టి తీస్తే అందులో 100 కోట్లు హీరోకే ఉంటుందంట. ఏంటి 100 కోట్లు వేసుకున్న కోట్ల నిజంగా డబ్బులేనా అనిపిస్తుంటారు. అండ్ నాకు ఇక్కడ కూడా డౌట్ సార్, ఇన్ని కోట్లు వస్తున్నాయి, అన్ని కోట్లు వస్తున్నాయి అంటే మరి ఐటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగానే మరి వచ్చాయా రానేది, మరి ఇన్ని కోట్లు అని చెప్తున్నారు కదా, మరి అవి అంటే నేను అనుకోవడం అది టర్న్ ఓవర్ అమ్మా. ఇన్ని కోట్లు అంటే టర్న్ ఓవర్ అని నేను అనుకుంటాను. అది ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ సంవత్సరానికి 1700 కోట్ల టర్న్ ఓవర్ అంటారు. అంటే వాళ్ళ జీతాలు, వాళ్ళ పెట్టుబడి, మెటీరియల్ కాస్టు, మ్యాన్ పవర్ కాస్టు అన్నీ కలిపి చెప్తారు అది. సో అంత అయ్యింది అని, దాంట్లో అవన్నీ తీసేస్తే వాళ్ళ నికర లాభం ఎంత అనేది చూడాలి. అలాగే ఇక్కడ కూడా సినిమాకి ఎంత ఖర్చు అయ్యింది, వాళ్ళన్ని పూచుకుపులతో సహా ఖర్చు లెక్క చెప్తారు. ప్రొడక్షన్కి ఎంత అయింది, ప్రొడక్షన్లో భోజనాలకు ఎంత అయింది, టిఫిన్లకు అయింది, హెయిర్ డ్రెస్సర్కి ఎంత అయింది, మేకప్కి ఎంత అయింది, కాస్ట్యూమ్స్కి ఎంత అయింది, ఈ వీళ్ళందరినీ విదేశాలకి పాటలకి కోసం రెండు ఒక పాట కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అది కాకుండా శంకర్ గారు లాంటి సినిమా అని అంటే సెట్లు ఇస్తారు, ఆ సెట్ల కన్నా ఆయన ఎక్కువ ఒకటి భారీ సెట్లు, లేదా
నాలుగైదు ఒకే సాంగ్ను నాలుగైదు దేశాల్లో తీస్తాడు. ఇది ఈ కల్చర్ ఎప్పుడు జీన్స్ నుంచి కూడా ఉంది. జీన్స్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, సెవెన్ వండర్స్లో తీశారు ఒకే సాంగ్. అంటే ఎంత ఖర్చు అయింటుందమ్మా ఆ రోజుల్లోనే, ఒక పాటకే కొన్ని లక్షలు ఖర్చు అయింది అప్పట్లో. సో అలాగా కాస్ట్ పెంచేయడం ఇవన్నీ అవ్వడం వల్ల ఎంత అయిందని చెప్తున్నారు. ఇప్పుడు అంత అయిందంటే దాన్ని అంత తగ్గట్టుగా రాబట్టుకోవాలి. అయితే ఇక్కడ దేవరాకు వచ్చేసింది ఓకే, నెక్స్ట్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది వస్తుంది డిసెంబర్లో. పుష్ప టూ వస్తుంది, హార్డ్లీ 2 మంత్స్. గేమ్ చేంజర్ నెక్స్ట్ మంత్ అక్టోబర్లో రాబోతుంది, అక్కడికి 1 మంత్ నవంబర్ ఉంది, డిసెంబర్లో మళ్ళీ పుష్ప రాబోతుంది. ఈ హడావిడిలో ఏం చేస్తున్నారు, ఇదంటే దేవరా పార్ట్ 1 రైట్. ఇది ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు కాబట్టి వచ్చేసాయి. ఇది బాగా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ టేకింగ్ అబ్బా భలే ఉందిరా అనిపించేలాగుంటే పార్ట్ 2 వాట్ హ్యాపెన్ అనే ఎంతుజియాజం అని ప్రేక్షకులు కల్పించేలాగుంటే దేవర 2 మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉంటాయి. పుష్పలో అంత సే పార్ట్ 2లో ఏం జరుగుతుంది అనే అంత యాంగ్జైటీ అయితే ఏం లేదు. కాకపోతే పార్ట్ 2లో ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అనేవాడు పుష్పాని మీద టార్గెట్ పెట్టుకుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా మంచి ఫెమిలియర్ క్యారెక్టర్, నేషనల్ లెవెల్లో మంచి ఆర్టిస్టు, ఫాద్ ఫాసిల్ కాబట్టి ఆయన మంచి పోలీస్ ఆఫీసర్గా చేశాడు కాబట్టి ఒక రేంజ్లో ఉంది. ఎందుకు పుష్ప 1 హిట్ అయిపోయింది కాబట్టి, బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. గేమ్ చేంజర్ అనేసరికి 1 2 1 పక్కన పెడితే శంకరు రామ్ చరణ్ కాంబినేషన్, పెక్యులర్ కాంబినేషన్. శంకర్ గారు మొన్నటి వరకు మొన్న భారతీ 2 దానికన్నా ముందు స్టార్ట్ చేశారు గేమ్ చేంజర్, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బట్ భారతీయుడు రిలీజ్ అయ్యింది, తుస్సుమని అనిపోయింది, వెళ్ళిపోయింది. చాలా ఎందుకో సాటిస్ఫై చేయలేపారు భారతీయుడు 1 రేంజ్లో ఇది ఆడలేదు కూడా. అండ్ ఎందుకో ఈ మధ్య శంకర్ గారు కొనుక్కున్న సినిమాలు ఇప్పుడు 2.2 ఉంది రోబో, ఆ రోబో కూడా పార్ట్ 2.0 నిజంగా రేడియేషన్ ఎఫెక్ట్ అనేది చాలా ప్రమాదకరం అన్నట్టుగానే చూపించారు. కానీ క్లైమాక్స్లో ఈ చిట్టినే హైప్ చేయడానికి అక్కడ జెన్యున్గా పక్షుల కోసం పోరాడేవాడని బ్యాడ్ చేసి చూపించాడు, పోయిందిగా. ఇప్పుడు భారతీయుడు కూడా నిజంగా మరలా భారతీయుడు రావాలి, కంబ్యాక్ ఇండియన్ మళ్ళీ కరప్షన్ పెరిగిపోయిందని చూపించి అదే కరప్షన్కి ప్రజలందరూ కూడా తిరిగి రాళ్ళు ఇసిరారు, అంటే కరప్షన్కే జై కొట్టారన్నట్టుగానే చూపించేశాడు. వాస్తవమే అది, కానీ జనాలకు నచ్చకపోవచ్చు కానీ అది వాస్తవం. సో అట్లాంటి ఫ్లాప్స్ డిజాస్టర్స్ ఉన్న శంకర్ గారి సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్గా వస్తుంది. ఈవెన్ రామ్ చరణ్ కూడా 3RRR తర్వాత రాలేదు. గేమ్ చేంజర్ కోసం చాలా సినిమాలు పెండింగ్లో పెట్టేసుకున్నాడు. సో ఇంత ఎక్స్పెక్టేషన్స్ మీద దేవరా స్థాయికి రీచ్ అవ్వగలుగుతారా లేదా అనేది పెద్ద టెన్షన్. పుష్ప అంటే ఆల్రెడీ 1 బ్లాక్ బాస్టర్ అయిపోయింది కాబట్టి 2.2కి ఆ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తారు. బట్ గేమ్ చేంజర్ అనేది కేవలం రామ్ చరణ్ బేస్ చేసుకొని వెళ్ళాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇండియన్ సినిమా అంటేనే హీరో ఓరియంటెడ్ మూవీస్. ఖచ్చితంగా హీరోకి ఏ రేంజ్ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ని బేస్ చేసుకొని వెళ్తున్నారు. ఇవాళ రేపు కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. దాంట్లో చిన్న స్టోరీ ఎలిమెంట్ కలిపినా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో అట్లా దేని దాన్ని సెపరేట్ ఉండొచ్చు, బట్ మన వాళ్ళు ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం కంపేర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇండియా దేవరా హిట్, అంతకుముందు కల్కి ప్రభాస్ గారిది బ్లాక్ బాస్టరు, నెక్స్ట్ రామ్ చరణ్ తర్వాత బన్నీ, వీళ్ళ సినిమాలు ఏమవుతాయి, ఆ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయా రావా అంటే ఈ వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ ట్రోల్స్ చేసుకోవడం. అసలు ఫ్యాన్స్ కన్నా ప్రొడ్యూసర్స్ కన్నా సారీ హీరోల కన్నా ప్రొడ్యూసర్స్ కన్నా ఫ్యాన్స్కే ఎక్కువ టెన్షన్. అరే మావాడు హిట్ కొడతాడా లేదరా, మావాడికి ఇన్ని కలెక్షన్స్ వస్తాయా లేదరా, దీని మీద కూడా బెట్టింగ్ నడుస్తుండే తెలుసా మీకు. సో వీళ్ళు ఊరికే హైప్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి అలాగే ఉండదు. ఓకే అన్ని ఓవరాల్గా ఓటీటీ ప్లాట్ఫాము, శాటిలైట్, ఆడియో రైట్స్, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అన్ని కలెక్షన్స్ వచ్చేస్తే మాకు సినిమా మీద 5 నుంచి 10 కోట్ల లాభం వచ్చినా చాలు రైట్ అనే దీంట్లో ఉంటారు. బట్ చూద్దాం మరి ఈ పోటీ ప్రపంచంలో ఇంకా కలెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుందో, ఎక్కడ వరకు పెరిగి విరుగుడు కొరకు అన్నట్టు అక్కడ వరకు వెళ్ళి ఎక్కడ పడుతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.